ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఎవరికి మిస్ కారు ఈ వీడియో నా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఎస్సి వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేలాగా, సో చాలా కష్టమైన వాటికి కూడా సింపుల్ కోర్స్ మీకు చాలా మంచి కంటెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ఇవి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు కూడా ఈ అప్లోడ్ చేసే వీడియోస్ని బాగా చూసి నేర్చుకోండి, మీకు చాలా బాగా ఉంటుంది. ఓకేనా? ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీడిఏడ్ 2016-18 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీరికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో వీరితో పాటు మనకు గతంలో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో క్వాలిఫై కాలేకపోయారో వారందరూ కూడా రాసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ మనకు న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే సబ్జెక్టులు కూడా మారాయి. సో చూసుకోండి అవి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే ఇప్పుడు కొత్త బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి వేరేగా ఉన్నాయి. సో మనకు గతంలో ఎవరైతే బ్యాచ్ వారు ఉన్నారో సో వారు కూడా వేరేగా ఉండడం అయితే జరిగింది. అవి పరిశీలించుకోండి. ఓకేనా? సో మనకు 17వ తారీఖు నుంచి అంటే వచ్చే నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 23వ తారీఖు వరకు మనకు డేట్స్ అయితే ఉన్నాయి. 17/5/2018 నుంచి 23/5/2018 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనమాట. ఓకేనా? సో ఈ యొక్క సబ్జెక్టుల గురించి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి మీకు కామెంట్ సెక్షన్లో ఈ యొక్క ఫోటోని ప్రింట్ చేస్తాను. అది మీరు జస్ట్ టచ్ చేస్తే చాలు, గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి ఆ యొక్క ఫోటోని చూడగలుగుతారు. ఓకేనా? ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ అయితే బాగా స్టార్ట్ చేయండి. సో మేబీ మీకు ఈ యొక్క టెట్ కనుక నిర్వహించినట్లయితే మరలా మీకు డిఎస్సిలో అవకాశం వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ మీకు టెట్ అయితే అవకాశం ఇచ్చారు. ఒకవేళ కనుక డిఎస్సి నోటిఫికేషన్ బాగా లేట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీకు డిఎస్సిలో అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఉంటాయి. సో మనకు మెయిన్ ఎల్లోనే మరలా టెట్ అనే అంటున్నారు. సో అది ఎంతవరకు కట్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. తప్పకుండా ఈ ఎగ్జామ్స్ని బాగా రాయండి. సో సబ్జెక్టులు వదులుకోకుండా బాగా రాసుకున్నట్లయితే మీకు డిఎస్సిలో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు డిఎస్సి రాసినప్పటికీ ఇక్కడ కనుక సబ్జెక్టులు కనుక వదిలేసుకున్నారనుకోండి, మీకు జాబ్ వచ్చిన జాబ్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి, బాగా మంచి స్కోర్ అనేది సాధించండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.